రెండవ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం ఎట్లట్లా మీరు బాధపడకండి. ఏమంటున్నాడు ఆయన అక్కడ? కొంచెం ఎక్కువే మాట్లాడను, కొంచెం అవివేకంగా నేను మాట్లాడాను. మీరు ఏం చేయాలట? సహించుకోవాలటండి. అంతేనా? నొచ్చుకోవద్దు, గుచ్చుకోవద్దు, తిట్టుకోవద్దు, ఏడవద్దు. రెండోది అన్న టార్గెట్ నేనే. లేదు, నా టార్గెట్ ఎస్ఐ మీరు కాదు. నా టార్గెట్ ఎవరు? ఎస్ఐ మీరెవరు కాదు. నాకు సంబంధం లేదు అసలు. ఒక విధంగా చెప్పాలంటే నాతో ఏసయ్య, ఏసయ్యతో నేను మాత్రమే ఉంటాం. ఇంకా నాతో ఇంకెవరు లేరు, ఎవరు రారు, ఎవరు వద్దు కూడా. అంటే నా ప్రయాణం అలా ఉంటుంది. అలాంటప్పుడు అక్కడ బిడ్డలు ఉన్నారా, బంధుమిత్రులు ఉన్నారా, రక్షామందికులు ఉన్నారా, స్నేహితులు ఉన్నారా, ఆడి ఎవడైతే నాకేంటి, ఇంతే నాది. ఆడి ఎవడైతే నాకేంటి. అందుకని అక్కడ ఏమన్నాడు, నేను కొంచెం వివేకముగా నేను మాట్లాడినను, మీరు సహించుకోవడం వల్ల నేను కోరుచున్నాను. నన్ను గూర్చి మీరేలాగైనను సహించుడి. ఎట్లయినా సరే మీరేం చేయాలట? కష్టమైనా సరే ఇష్టంగా చేసుకోండి, తిట్టుకోవద్దు. తిట్టుకోవాలని నోటి దగ్గరకు వచ్చినా కానీ ఎందుకు అనవసరంగా ఈ తిట్టు కూడా తెలిసిపోద్దని చెప్పి కొద్దిగా సైలెంట్గా ఉండండి. ప్రతిదీ నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఇప్పుడు ఎన్నిసార్లు కాకపోతే ఒక్కరోజు రెండు రోజులు లేట్ అవుద్ది, మూడు రోజులు లేట్ అవుద్ది. ఆ మూడు రోజులు లేట్ అయినప్పుడు కూడా అనుకుంటారు, అంటే మీరు మీ భావం ఎలా ఉంటుందంటే ఇప్పుడు పడింది, రేపు చెప్తా, అప్పుడు పడింది కదా అని. అందుకని మీరేమంటాడు, ఆడెవడో చూసి చెప్పాడు ఇక్కడికి. ఎప్పుడు ఎప్పుడెప్పుడు జరిగింది అప్పుడు చెప్పేసామనుకో, ఓహో విన్నాడు అనుకుంటారు, లేకుంటే చూశాడు అనుకుంటారు. నేను అది కాదు కదా, ఎందుకంటే నాకు మరొకరి దగ్గర నుంచి రావాలి సమాచారం. ఎవరు ఆ సమాచారం ఇచ్చేవారు? మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు విన్నా వినకపోయినా, ఎందరూ దీన్ని నొచ్చుకున్నా, గుచ్చుకున్నా, చచ్చినా నాకు పర్లేదు. నాకు వచ్చే సమాచారం క్రీస్తే. అది ఎలా ఉంటుందంటే ముఖాముఖి, మరొక విధంగా ఉండదు. కారణం ఏంటంటే అది నా విశ్వాస జీవితం అనుకోండి. ప్రభుతో నేను చేసుకున్నటువంటి వడంబడిక ఒప్పదే ఒప్పుకోవడం అనుకోండి. నిరంతరము కూడా నేను అడుగు వేయాలంటే కూడా నేను అడుగు వేసి తీసిన తర్వాత ఆ అడుగులో అడుగు వేయానంటే నా అడుగు అలాగనే ఎత్తిపెట్టుంటా. ఈయన మళ్ళీ ఆయన తీయుడు, నేనేను, బాధ నాకుండొచ్చు. ఆయన అనుకుంటాడు, నేను తీస్తే కదా ఈడేసేది, నేను తీను, ఈడు ఎలా వేస్తాడో చూద్దాం. అంటే ఈడిష్ట ప్రకారం ఓపిక లేక వేరే చోట వేసేస్తాడా, లేక ఓపిక ఉన్నంత వరకు ఎదురు చూసిన అడుగు తీసిన తర్వాత అడుగులు అడుగు వేస్తాడా? నా గురైతే ఆ కాలు పోయినా, లేకుంటే కూలిపోతే అక్కడే కూలిపోతానేమో కానీ ఇంకొక చోట ఇది అడుగుడి అడుగేను నేను. తీర్మానం అది. ఆ తీర్మానం ఎప్పుడంటే ప్రభుని ఎరిగినప్పుడు తీసుకున్న తీర్మానం అది, ఇప్పుడు కాదు. అందుకే నేను చెప్పాను కదా, నేను ఆ మంచంలో 6 నెలలు ఉన్నప్పుడే మా భార్య వచ్చి అయ్యా ప్రభుని నమ్మదామని అంటే కొద్దిగా మొట్టమొదటి మాట చెప్పు తీసిన కూడా వాడిని నేను ఎవడేవాడు, ఇంటికి వచ్చేవాడు అని తిట్టినవాడిని. కొద్దిగా నేను తిట్టింది అప్పుడు, అంతకుముందు మస్తు తిట్టాను. ఎంత తిట్టానంటే అసలు పచ్చి బూతులు, ఊళ్ళో బూతులు బ్రహ్మాండంగా ఉంటాయి కదా, సంస్కృతం కదా, వేరేది ఏమైనా ఉంటుందా? అటువంటి బూతులు తిట్టినోడి నేను వేసేను. అందుకని ఈ దీంట్లో దీంట్లోకి రాలేదు అనుకుంటాను ఇంకా ఇంకా పాట. ఏ నోటితో నిన్ను దూషించుతునో ఆ నోటిని స్తుతి పాత్రగా చేసావు ప్రభు అనేటువంటి ఒక పాట కూడా రాస్తున్నాను. తర్వాత కొన్నాళ్ళు అయింది, బాధ ఎక్కువైపోతుంది, వేదన ఎక్కువైపోతుంది, చావుకు దగ్గరేను. మరల వచ్చి అడిగింది, ఒకసారి చూద్దామయ్యా, ఒక్కసారి ఆలోచించేద్దాం, ఆయన చూడు ఎక్కడ ఉండవు, ఈ కడుపులో ఉన్న వాడిని చూడు. అప్పుడు కూడా కడుపులో వీడుంటే
వాళ్ళేమో కూతురునేవాళ్ళు, హ్యాట్ కొడుకని నేను. అట్టట్ట మనకు కొడుకు తర్వాత కూతురే కావాలండి, అది నీ లెక్క, అది కనీసే లెక్క కొడుకే. అదేంటి అదంటే అదంతే అని చెప్పేవాడు నేను. ఎందుకు ఇద్దరు కొడుకులేనంటే ఇప్పుడు తెలుస్తుంది నాకు, అప్పుడు తెలియలేదు. అంటే కొడుకని తెలుసు కానీ ఎందుకని తెలియదు. కనుక నా ప్రణాళికలో ఈ శ్రమంలో, ఈ కష్టాల్లో, ఈ శోధనలో, ఈ నష్టాల్లో, ఈ అవమానంలో, ఈ నిందల్లో, ఈ శోధనలో ఒంటరివాడిగాని ఉండి కుమార్తెనైతే కష్టం నా కుమారుడ నీకు, అందుకని కుమారుడిని ఇచ్చింది రెండవ కుమారుడిని. అందుకని ఇప్పుడు బర్ణమని కూడా ఎందుకు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా, ఎందుకు దేవునికి సమర్పించి ఏం ఉద్యోగం చేయొచ్చు, ఉద్యోగం కూడా ఎన్నో నిందలు పడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎందరో దూషించారు, తండ్రి సంపాదిస్తుంటే ఇంట్లో కూర్చొని తింటున్నాడని. లోకంతో నీకు పని లేదు నాన్న, నాతో నీకు పని, నాకంటే ముందు పరమతనితో పని. ఎందుకంటే నిన్ను ఆయన కోరుకున్నాడు కనుక, నేను ఆయనకి ఇచ్చేసాను కనుక, ఆయన ఏ రోజు ఏం చెప్తే అది చెయ్యి. నా మాట కూడా వినొద్దు, నువ్వు ఎవడి మాట వినొద్దు, వేసే మాట విను, ఎవడికి లొంగొద్దు, ఎవడైనా సరే వాడు క్రీస్తుకు మాత్రం లోబడు అనే విధంగా అందుకని పెంచాను. గర్భంలో వాడు ఉన్నప్పుడే ఒక నెల రెండో రోజు వాడు ఆమె బాప్తిస్మ తీసుకున్న ఒక నెల రెండవ రోజు వాడు డెలివరీ అయ్యాడు. అంటే 8 నెలలు నిండిపోయిన సమయంలో తల్లి కడుపులో ఉన్నగానే వాడు బాప్తిస్మ తీసుకున్నాడు. అందుకనే ప్రత్యేకించబడిన బిడ్డగానే నేనైతే నేను కోరుకోవడం కానీ ప్రభు కోరుకున్నాడు. సరే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కడుపులో ఉండవు చూడు, నువ్వు కొడుకు అంటున్నావు కదా, ఇప్పటికైనా ప్రభువు నమ్మానంటే అప్పుడు కొద్ది రోజుల వ్యవధి, ఆ వ్యవధిలో నేను తీసుకున్న తీర్మానం ఏంటంటే ప్రభు నమ్ముతాను. అయితే 2 పడవల మీద కాళ్ళొద్దు, ముందు ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ తీసేద్దాం. ఎందుకంటే ఇన్నాళ్ళు నాకంటే ఎక్కువ భక్తి పరురాలు మా భార్య, కొంచెం ఎక్కువ తక్కువలో నేను అటువంటి విధంగానే పోరాడేవాడిని భక్తిలో. మనములనే అంటే నన్ను రక్షించలేని వారు మనకు వద్దు. సరే ఏసే అంటున్నావు కదా, రక్షిస్తే మాత్రం ఇదిగో చివరి తుది శ్వాస ఆయన పాదాల దగ్గర వదిలేస్తా. నువ్వు సహకరించినా సహకరించకపోయినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, బ్రతికిస్తే చంపేశాడో ఆయన లేదు, ఇవి లేదు, మనకి మనమే దేవుళ్ళు, మీకు మీరే దేవుళ్ళు. ఒకవేళ నేను చచ్చిపోయిన తర్వాత కానీ మీరు మరి ఒక దేవుని చేసుకున్నారంటే దురాత్మనయైనా సరే మిమ్మల్ని పీల్చి చెండాడి చంపి మూర్ఖుణ్ణి నేను, మొండి వాణ్ణి, మహామూర్ఖుడిని, ఇప్పటికీ మొండితనమే కానీ క్రీస్తులో మొండితనం, శరీర సంబంధం కాదు. అనుకున్నాను అని అంటే క్రీస్తు కోసం చావడానికి అని సిద్ధమే, చంపడానికి ఆత్మలకు కాదు, శరీర క్రియలను చంపి జీవిస్తే ప్రభు కోసం జీవించని చెప్పడానికి కూడా వెనకాడు నేను. ఆరో తీసుకున్న తీర్మానం ఇది, ఆ తీర్మానమే ఈరోజు వరకు నన్ను నడిపిస్తూ. అందుకనే ఇంకా ఆ రోజు నుంచి ఎంతవరకు ఎంత శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఎన్ని వచ్చినా సరే వాటన్నిటి చూస్తూ మా నాన్నకు చెప్తాను చూడు అనే సిద్ధాంతాన్ని అవలంబిస్తూ నడిచిన ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా దేనికి భయపడలేదు, భయపడను కూడా. కనుక మన ఆత్మీయ జీవితాన్ని ఈరోజు ప్రభుతో జీవించాలి, ప్రభుతో కొనసాగాలి అని అంటే ఒక సమర్పణ తప్పనిసరి, ఒక తీర్మానం తప్పనిసరి. ఆ సమర్పణ తీర్మానం మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో తప్పనిసరిగా ఉండవలసిందే. కనుక బుధవారం రోజున 2 మాటలు నాకు చెప్పారు ఆయన. ఒకటి ఇది, రెండు ఇది, ఈ రెండు తప్ప ఇంకేది మాట్లాడవద్దు. కానీ ఆదివార కొనసాగింపు మొదటి వాక్యం ఉంటుంది చూడు అని చెప్పారు. ఆ మొదటి వాక్యానికే ఈరోజు మనం ముందుకెళ్దాం. ఇక్కడ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, తల్లులుగా తల్లులుగా ఉన్నటువంటి వారు మనం అందరం ఉన్నాం. జాగ్రత్తగా వాక్యాన్ని చూద్దాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నది, ఈరోజు వాక్యం వింటున్నామంటే నీవు ఆ స్థలం నుంచి లేవకముందే నీకు మారు మనసు రావాలి, నీకు మార్పు రావాలి. బయటికి వెళ్ళకముందే ఒక తీర్మానం తీసుకుని బయటకు వెళ్తున్నావు, ఆ బ్రతుకు బ్రతుకు
లేదు అని అంటే ఈ సంఘానికైతే రావద్దు, ఏ సంఘానికైనా పోను. కారణం ఏంటంటే ప్రతి దినము నిన్ను సమకూర్చి ప్రతి దినము ఇంకా 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 ఏమండి, ప్రతిసారి 7వ తరగతి చదువుతుంటే మనకి ఇష్టమేనా? ప్రతిసారి 10వ తరగతి నాలాగా, 10వ తరగతి 4 సార్లు ఫెయిల్ అయ్యి 4 సార్లు పాస్ అయ్యా, 4 సార్లు రాస్తే కానీ పాస్ కాలే నేను 10వ తరగతి. అది కూడా ఏదైనా చీ ఈడు ఎవడో మామూలు వదిలేదట్లేరా, ఆ ఒక్క మార్క్ వేసి ఈయన వదిలేరా అన్నారు. అలా బయటపడ్డా నేను, చదువు లేదు నాకు అంతే తీర్మానం. బయటికి వెళ్ళే లోపల ఎలా ఉండాలంటే నిజమే ప్రభా, ఇంకెన్నాళ్ళు బ్రతుకుతాను ఏదో బ్రతుకు, ఈ బ్రతుకు బ్రతకడానికి ఈ జీవితం నాకైతే నేను ఇవ్వలేదు. నాకు ఇచ్చిన జీవితం ఒక మేలుకరమైంది, ఒక ఉన్నతమైంది, ఒక ఉత్తమమైన జీవితాన్ని ఇచ్చావు. అటువంటి జీవితాన్ని జీవించడానికి ఒక సంఘాన్ని ఇచ్చావు. ఆ సంఘంలో ఏ పళ్ళు కదులుతాయండి ఎక్కువగా చెప్తారా? మీకు కదలవా? తవడ పళ్ళు కదులుతాయా అంటే తొందరగా? ఆ దవడ పళ్ళు రాలగొట్టేటువంటి సేవకుని ఇచ్చావు. రా కదలని పళ్ళును కూడా ఒక దెబ్బ కొడితే, శరీర సంబంధం దెబ్బ అండి కొట్టేది దేవుడు, ఆత్మ సంబంధం దెబ్బ కొడితే ఉన్న 32 పళ్ళు దవడ పళ్ళుతో సహా కదులుతాయి. అటువంటి సంఘాన్ని ఇచ్చావు, అటువంటి దాసుని ఇచ్చావు. చిచే ఇంకా నేను మారకపోతే ఎదవనా బ్రతికేందుకు, నీళ్ళు లేని బాయిలో దూకి చచ్చే ముందు మా పాస్టర్ గారిని తీసుకెళ్ళి, పాస్టర్ గారు నేను దూకుతున్నాగానే ఒక పెద్ద రాయి నా మీద వేయండి అని చెప్పి పాస్టర్ గారికి ఒక రాయి ఇచ్చి సిద్ధపడాలి. కానీ ఎదవ బ్రతికి ఇంకెన్నాళ్ళు బ్రతుకుతామని ఒక డిసిషన్ రావాలి. అందుకనే ఈరోజు కొన్ని మాటలు కొద్దిగా జాగ్రత్తగా ఆలకిద్దాం. మొదటి సమయంలో గ్రంథము 2వ అధ్యాయం 26వ వాక్యం, బాలుడగు సమయలు ఇంకను ఎదుగుచు యెహోవా దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. ఈ బాలుడైన సమయలట ఎలా అంట? ఇంకను ఎదుగుచున్నాడంట. అంటే ఇంకను అంటే దాని అర్థం ఏంటి? మొన్న దినముందు చూడు, ఆ దినము నుంచి ఈరోజు కూడా ఎలా ఉన్నాడు? ఎదుగుతూనే ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మొన్నటి దినమున తల్లి ఏ పునాది అయితే వేసిందో, తల్లి ఏ పునాది మీద అయితే బిడ్డను పెంచిందో, ఏ పునాది మీద అయితే ఆ బిడ్డను కన్నదో, ఆ పునాదులు ఎలా ఉన్నాడు? ఇంకను ఎదుగుతున్నాడట. అంటే మనం అనుకోవచ్చు కష్టము అని. కష్టమైతే ఏది కాదండి, నేనేది చెప్పగలను. ఎందుకంటే మనస్సులో ఉంటే, చేయాలని ఆశ ఉంటే, కష్టమైన ఇష్టముగా చేసుకోగలిగితే దేన్నైనా చేయగలను. చెయ్యకూడదని మనసులో వస్తే ఏనుగు తొక్కినా, అంటే నిద్ర పోతున్నోడిని లేపవచ్చు కానీ నిద్ర పోతున్నట్టు నటించేవాడిని లేపలేము. ఇష్టం లేక ఉన్నవాడు ఇక నువ్వు ఎన్న చెయ్యి, వాడు అలా ఎత్తేస్తాడు, ఇలా అంటాడు అలా అంటాడు కానీ పని చేయడాడు. కారణం ఏంటంటే ఇష్టం లేని సంసారం. కానీ ఇక్కడ తల్లి పెంచినా కూడా ఈ బాలుడైన సమయాలు ఎలావన్నాడు? తల్లి పెంచిన పెంపకంలో ఎలాంటి బ్రతుకుందో, ఎలాంటి రుచి చూచాడో, ఎలాంటి జీవితం జీవించాలని నా తల్లి పెంచిందో, ఆ పెంపకంలో ఏ రుచులను నాకు చూపించిందో వాటిలో ఎలా ఉన్నాడు? ఇంకను. ఇంకను అంటే ఆ రోజు వదకున్నాడు, ఈ రోజు అనేది చూసి రేపటి చూస్తే కూడా రేపు కూడా ఉంటాడనేటువంటి ఒక నిశ్చయత ఉంది ఇక్కడ. అందుకని ఇక్కడ ఏమన్నాడు బాలుడైన సమయాలు ఇంకను ఎదుగుచు యెహోవా దయ్యందును. ఈరోజు దేవుని దయ కావాలని కోరుకుంటున్నావు కానీ మనుషుల దయను కోరుకుంటున్నావా నీవు? దేవుని దయ ఊరికనే వస్తుంది అనుకుంటావా? మనుషుల దయ లేనిదే దేవుని దయ రాదు. నీకు దేవుని దయ కావాలంటే నువ్వు చచ్చేంత వరకు ప్రయాసపడినా రాదు. అది కారణం ఏంటంటే నీకు ఒకటి కొద్దుగా ఉంది. ఏముంది అది? అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? దాన ధర్మాలు చేసే గుణం ఉంది, ప్రేమించే గుణం ఉంది, ఇతరుల్ని గౌరవించే గుణం ఉంది, దేవుని యొక్క ధర్మశాస్త్రములన్నీ, ఆజ్ఞలన్నీ, కట్టడలు, విధులన్నీ కూడా
పాటించేటువంటి మంచి లక్షణాలు ఉన్నాయి. కానీ ఒక్కటే కొదవ ఉంది, ఏందది? ఆస్తిని చూసి విరవిగుతున్నావు నువ్వు. ఆస్తిని చూసుకొని రేపైనా ఏం కాదులే, ఎల్లుండైనా ఏం కాదులే, తరగని, ఎంత తిన్నా తరగని ఆస్తి నాకుందని దాన్ని చూసి విర్రవీగుతున్నావు. కనుక దానిని అమ్మి బీదలకిచ్చి ఒట్టి చేతులతో నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు నిత్య జీవం కళ్ళ కావాలి అన్నవాడు ఏమైపోయాడు? వెనుతిరిగి వెళ్ళిపోయాడు. అందుకని ఇక్కడ నీకు ఒకటి కొదుగుంది, ఏంటది? దేవునిదే అని కోరుతున్నావు. మనుషుల సాక్షి నీకు అక్కర్లేదా? మనుషుడు నీ గురించి బల అని చెప్పగలిగే సాక్ష్యము నీకొద్దా? అంటే వాడు శత్రువా? నీ శత్రువు సైతం ఏమంటున్నాడు? ఆయన దేశించమన్నాడా? మరి మనం దేశిస్తున్నామంటే ఏం నేర్చుకున్నావు? ఏం చదివావు? దేవుని దయ కావాలని కోరుకునే నీవు జీవం గల దేవుని దయ మాత్రమే చాలా నీకు, మనుషుల దయ అక్కర్లేదా? మనుషుల దయ కావాలి. తర్వాత ఎవరి దయ కావాలి? దేవుని దయ కూడా కావాలి. అయ్యా నన్ను చేదరించుకున్నాడు, నన్ను ద్వేషిస్తున్నాడు, నన్ను హింసిస్తున్నాడు, నన్ను చిత్రవద చేస్తున్నాడు, నిజమే. కానీ నీవు చేయవలసింది విశ్వాస సహితమైన ప్రార్థన జీవితము. రెండవది, ఆ ప్రార్థన జీవితం నేర్చుకోవడానికి ముందు ఏ వాక్యమునైతే విన్నావో వాక్యానుసరమైన జీవితంలో జీవించడానికి నిక్కచ్చుగా. ఎందుకంటే ఒక దెబ్బ వేయాలని చూసినా వీణా నేను కొట్టేదని, ఒక మాట అలానని చూసినా వెళ్ళా నేను అనాలంది, ఇంకొక క్రియ చేయాలని చూసినా వెళ్ళిన. అంటే నీ వాక్యము ద్వారా నీ జీవితం ఎలా ఉండాలి? మలచబడినటువంటి క్రీస్తు ప్రతిరూపమై ఉంటే ఒకరోజు శోధించబడతావు, రెండు రోజులు శోధింపబడతావు, మూడవ రోజు శోధింపబడినప్పుడు నిశ్చయముగా లేదా నాలుగవ రోజు కనువిప్పు ఆ వ్యక్తికి కలిగి తీరుతుంది. కానీ ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే మొదటి రోజు ఓపిక, వాక్యం చెప్పాడు, వాక్యం ఉంది, ఓ అప్పుడెప్పుడో సండే స్కూల్ నుంచి చదువుకుంటూ వస్తున్నా, ఇప్పుడు కూడా నేను వింటున్నా అని రెండో రోజు జ్ఞాపకం వస్తుంది. మూడో రోజు ఆడి అవడైతే ఏంటంట మారిపోతే, అంటే నువ్వు మారినప్పుడు ఎదుటివాడు రెండు రోజులు గమనిస్తూ మెత్తబడుతుంటాడు, ఇది మర్చిపోయావా? మూడో రోజు ఎప్పుడైతే నీ ప్రతాపం చూపిస్తాడో వాడి ప్రతాపం చూపించడా? ఖచ్చితంగా చూపిస్తాడు. అంటే దేవుని దయ కావాలి, ఇక్కడ మనుషులు దయ కూడా కావాలి. నీ కుటుంబంలో ఈరోజు నువ్వు జీవిస్తున్నా, ఈ లోకంలో ఈరోజు నీ బంధుమిత్రులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు, నిజమే, అసలు నిన్ను వలే నువ్వు ఇతరులను ప్రేమించే గుణము నీకు లేకపోతే చాలు, డిటో. ప్రేమించలేని తత్వం క్రీస్తుకు పనికిరాదు. ప్రేమించలేని మనసు క్రీస్తుది కాదది, అది అపవాదిది, అది సాతానది. ఎప్పుడు ఇతరులను నువ్వు ద్వేషించడానికి ప్రారంభించావో నీలో ఎవడొచ్చినాడు? అపవాదిగాడు నీలో ఎంట్రీ అయిపోయినాడు. గమనించవా వాక్యాన్ని, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటే నాలో ఏంటి ద్వేషం కలుగుతుంది? ఏంటి ఆడు ఇంట్లో కొంపదీసి ఇంట్లోకి వచ్చాడా? ఏంటి చూసుకోవా? ఎదగాలి అంటే దేవుని దయ కావాలి, రెండోది ఇంకోటి ఎవరు కావాలి? మనుషుల దయ కూడా కావాలి. ఈ రెండు ఉంటేనే ఎదగడం ప్రారంభిస్తాం. అర్థమవుతుందా? ఈ రెండు లేకపోతే మనుషుల దయను కోరినా జీవం గల దేవుని దయ నీకు ఉండదు, జీవం గల దేవుని దయ కోరిన మనుషుల దయ నీకు ఉండదు. అందుకనే దేవుని యందు భయమును ఇంకేముండాలట భక్తి. ఈ రెండు ఉంటేనే, భయముండి భక్తి లేకపోతే నీ భక్తి వ్యర్థమే, భక్తుని భయం లేకపోతే వ్యర్థమే. ఇక్కడ కూడా దేవుని దయ కావాలి, రెండవది మనుషుల దయ కావాలి. మరి సమయాలిక రెండు తోడే ఉండబట్టి ఏమవుతున్నాడు? ఏమని రాయబడింది అక్కడ? వర్ధిల్లుతూ వర్ధిల్లుతూ వర్ధిల్లుతూ. ఈరోజు నీ కుటుంబం వర్ధిల్ల లేదంటే, ఈరోజు నీ ఆయుష్, నీ ఆరోగ్యం వర్ధిల్ల లేదంటే, ఈరోజు నీ బ్రతుకు వర్ధిల్ల లేదంటే ఎవడి దయనో నీవు
తిరస్కరించి ఉన్నావు సుమా. ఎవరిదైనా తిరస్కరించావు ఈరోజు? నీ బంధువా, స్నేహితుడా, కవిగిట భార్యనా, భర్తనా, ఎవరు, అత్తనా, మామనా, తోబుట్టినవాడా, ఎవరి దయను నువ్వు తిరస్కరించినావు? దేవుని దయ అయితే కావాలంటున్నావు, ఎందుకంటే ఆయన నీతో మాట్లాడ్డగా, ఆయన నీకు అర్థం కాదు కదా, ఆయన చెప్పినా నీ వినవు కదా. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఇందాక ఏమన్నా కోరస్ పాడాలా వద్దా, మరి పాడితే ఎంత అవుద్ది, 1.5 అవుద్ది, నిజంగా ఇష్టంగానే చెప్పారా పాడండి అని? మనస్ఫూర్తి చెప్పండి. ఉండదు. ఈడేంది ఓన్లీ 1.5 అంటున్నాడు, పాట అంటున్నాడు, ఇది మనసులో ఉంటుంది కానీ ఓటీకి తప్పదు కదా. అంటే నాలుక మీద ప్రేమ చూపిస్తావు, హృదయాన్ని మాత్రం ద్వేషిస్తావా? ఈ విధంగా నీ బ్రతుకు ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఎలా ఉందో చూసుకున్నావా? తేనె పూసిన మాటలు విషము కంటే చాలా భయంకరమైనది తెలుసా? యథార్థం నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అవును అన్నప్పుడు వాక్యాన్ని చూసుకో, కాదనే ముందు కూడా వాక్య పరిచర్యలో ఒకసారి వాక్య వెలుగులు నీ హృదయం దర్శించుకో. ఎందుకంటే కాదంటున్నా నీ మాటలు వింటే పక్షులు సమాచారాన్ని ప్రభు దగ్గర తీసుకెళ్తాయేమో. కాదంటున్నాను, కాదు అన్నప్పుడు పక్షులు సమాచారం తీసుకెళ్తే సమాధానం చెప్పవలసిన బాధ్యత నాకు ఉంటుందేమో. అవుననేటప్పుడు నువ్వు ఆలోచన చేసుకోవడం చాలా శ్రేష్టమే, కాదు అనేటప్పుడు మొదటి చాలా జాగ్రత్త సుమా. ఎందుకంటే నువ్వు ఒక డిసిషన్కి వస్తున్నావు. కాదు అనేది ఎలా ఉంటుందంటే నీ హృదయంలో పుట్టిన, నీ హృదయంలో రగిలిన, నీ హృదయంలో అది వెలుగుతున్నటువంటి ఆ మాటలు నీ హృదయం నుంచి బయటకు వస్తాయి. అవి చాలా ప్రమాదం. ఈ ఎవరికండి? క్రైస్తవులేనండి వీళ్ళు. అందుకని ఇక్కడ వర్ధిల్లాలి అని అంటే మొదటి మాట చెప్తున్నాడు ఇక్కడ, ఎవరి దయ? మనుషుల దయ కావాలి, రెండది దేవుని దయ కావాలి. ఈ రెండు లేకపోతే వర్ధిల్లవు. నీవు బ్రతికే ఉంటావు, తింటూనే ఉంటావు, తిరుగుతూనే ఉంటావు, అందరితో కలుస్తూనే ఉంటావు, క్షీణించిపోతూ ఉంటావు. ఎలా ఉంటావు? క్షీణించిపోతూ ఉంటావు. అందుకని ఇక్కడ తల్లి ఎలా పెంచిందంటే, నానా నువ్వెలా ఉండాలి? నీవు ఒక సమర్పించబడిన బిడ్డవి, ప్రత్యేకించబడిన బిడ్డవి. నీవు క్రైస్తవుడివిరా, కానీ నీవు ఎదిగే కొందే వర్ధిల్లాలి. నువ్వు ఎదిగి వర్ధిల్లే కొందే దేవుని దయ ఉండాలి, మనుషుని దయ ఉండాలి. కనుక ఈ విధముగా నీవు పెరగాలి అని చెప్పిందండి తల్లి. అవునంటారా కాదంటారా? ఈ విధంగా మరి మన బిడ్డలను పెంచుతున్నామా? మన బిడ్డలను చూస్తున్నామా? మన కుటుంబంలో ఈ ప్రేమలు ఉన్నాయా? మన కుటుంబంలో ఈ వర్ధిల్లత, ఈ దీవెన, ఇటు ఆశీర్వాదకరమైనటువంటి పెంపకం మన బిడ్డల్లో ఉందా? ఉండదు. కారణం ఏంటంటే, ఎప్పుడు నేను అంటూ ఉంటాను, ఎవడరా నన్ను కనమని నిన్ను అడిగింది అని నా లాంటి అడిగితే సమాధానం ఏం చెప్తావు? చెప్పగలవా? నన్ను కనునానా, కనమ్మా నేను అడిగానా నిన్ను? కన్నావు. ఎందుకు నన్ను ఇంత భ్రష్టమైన బ్రతుకు బ్రతికిస్తున్నావు? లాగా ఒకటి కొడితే ఏం చేస్తారు? ఏం చేస్తారు? తప్పెవరిది అంటారు? అప్పుడు అంటారు, మా కర్మ నాన్న, మా కర్మ. నీ కర్మ, వాడి కర్మ అది. ఎందుకంటే కన్ను మిన్ను తెలియకుండా, బాధ్యతలు తెలియకుండా, భవిష్యత్తును తెలియకుండా వాడిని పెంచి స్త్రీ అయినా పురుషుడైనా వాడు వాడు అంటే వాళ్ళ వైపు చూశారు. వాక్యం ఎవరికి? ఇద్దరికి. ఒక్కరికి ఉండదు వాక్యం. భర్తకే ఉండదా వాక్యం? భార్యమ్మకు ఉండదా? భార్యమ్మకే ఉండదా? భర్త అనకు ఉండదా? ఇద్దరికి. కనుక కనే ముందు పేరేం పెడదాం ఆలోచన చేస్తావు, బ్రతుకు ఎలా బ్రతికించాలో. చేస్తావా? చెయ్యవే. ఎందుకంటే పేరు పెట్టి వదిలేస్తే ఆ దరిద్రుడు ఎక్కడనే పోని. పేరు పెట్టడంలో ఏమి లేదండి. పరిశుద్ధ గ్రంథంలో కూడా మార్చబడిన పేర్లన్నీ కూడా వాళ్ళు బ్రతుకులు మార్చబడి ప్రభుతో జీవించిన జీవిత విధానాన్ని బట్టి మారున్నాయి. మనోళ్ళు బ్యాప్తిజం తీసుకుని నా పేరు మార్చలే అయ్యా, ఏమని పెట్టాలా?
ఎవరిని పెట్టాలి పేరు? ఇస్కరియోతు అని పెడతాను. అసుద్దయో ఇంకేం కావాలో చెప్పు. ఏం కావాలంట? అవుద్దయో వేసుకూడదు. కొందరు తెలివి పెట్టేస్తారు పేర్లు వేసేయని. తెలిసినోడు ఎవడు పెట్టుకోడు. ఎందుకంటే వేసండి ఆ ఎరా అని అంటే ఎరా అనే మాటలు కూడా దరిద్రుడికి తగ్గింపు లేదు వాడికి. ఏరేం పేరు? యేసు. యేసు అలా అంటాడా? లేదు సుమా. క్రైస్తవుడు అలా అంటాడా? లేదు సుమా. క్రైస్తవుడు పేరును బట్టి కాదు కానీ బ్రతుకు వాక్యం 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 నోటి మారాలి. అందుకని ఇక్కడ బిడ్డని పెంచేది కొనేటప్పుడు ఈ పేరు పెడదాం, అక్కడ ఉయ్యాలని వేద్దాం, ఇక్కడ ఎడం పక్క నువ్వు ఊపు, ఎడం కుడి పక్క నేను ఊపుతాను, రింగు పెడదాం, లేకుంటే మెడకి ఇంకొక గొలుసేద్దాం, తాడుకి కాలికి తాడు కడదాం, మొలతాడికి వెండిది కడదాం. ఏ చూస్తారు కానీ వాడు బ్రతుకుని ఉన్నతమైన స్థితిలో పెంచడానికి ఇదిగో నువ్వు శ్రమించు, ఇదిగో నేను శ్రమిస్తాను. ఏ శ్రమ అండి ఇది? శరీర సంబంధమైన శ్రమ. నువ్వు పుట్టినప్పటి నుంచి పడుతున్నావు, ఈ బిడ్డ కోసం నేను సపరేట్ పడతావా? లేదే. నేను అప్పుడప్పుడు అంటాను కుటుంబాల్లో ఇద్దరున్నారనుకో, భార్య భర్త మీ అమ్మద్దో మీ నాన్నద్దో, సరే అమ్మొద్దు నాన్నొద్దు బాగానే ఉంది, నీకు ఇంకో బిడ్డ పడతాడు, వాడు మూడో వాడుగా, నీవు నీ భర్త ఇద్దరు మూడు, ఇప్పుడు ఈ వద్దు మళ్ళీ మూడో వాడుగా నీ కడుపు పడతాడు, వాడు కూడా వద్దు కదా. అవునా కదా? న్యాయమే కదా. మరి వాడిని ఎందుకు నీకు అవకాశం చేర్చుకోవు? ఈ ఎందుకు బయటికి పంపించావు? ఈడికి బుద్ధి ఉండాలి పురుషుడికి. పురుషుడు ఎలా ఉండాలి? స్త్రీకి మాట్లాడే అధికారం ఉందా? ఉందా? అలాంటి కుక్కని పేర్లకు పడి ఉండమని కాదు, సహకరించమని అంతే. నోరు ఎత్తడానికి లేదు ఆజ్ఞ. తనకి నేను అధికారము ఇవ్వనంటున్నాడు. మంచికి ఖచ్చితంగా, చెడుందంటే భర్త చెప్పిన మాట విని తీరవలసిందే. నా తల్లి నాతో పాటు ఉండవలసిందే. ఏ నీ తల్లినా నిన్ను కంది? వీడి తల్లికి అనలేదా? వీడేనా? అదే అంటాను నేను, మా అమ్మే బంగారు, మరి నీ పెళ్ళమా అమ్మ అల్లమా? అమ్మద్దా? రెండు కళ్ళున్నాయి. రెండు కళ్ళు ఎటువంటిది? సమానంగా చూస్తావు. నిజమే. ఈ తల్లి మీద నీకు బాధ్యత ఎక్కువ ఉంటుంది, భార్య తల్లి మీద బాధ్యత కొద్ది తక్కువ ఉంటుంది. కొంతవరకు అది ఈ నీ కుటుంబం మీద నీకున్న బాధ్యత ఎక్కువ. ఆ కుటుంబం మీద బాధ్యత కాదు, భారము కూడా కాదు, కనీసం కొంతవరకు అంతే. అలాని వారిని వదిలేమని కాదు, ఎందుకంటే బాధ్యత ఇది. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు చూడండి, నేను ఒక మాట అంటాను. మా అంటే నా చిన్నతనంలో కూడా ఉండేదండి, మా చిన్నతనంలో మా అమ్మ కొంత అంటారు, ఎంతమంది తెలుసు? అమ్మో రెండు చెప్తున్నారు అమ్మ నాయన. సరే కొంత అంటే నాకు తెలిసిన బాగా చెప్తాను, అదో కాదు నాకు తెలియజేయండి. కట్టెలు పోయి ఉంటుంది కదా, ఒక పక్క ఒక రాయ, రెండో ఇంకో పక్క రాయ, ఇంకో పక్క కొండ ఉంటుంది, దాంట్లో నీళ్ళు పోసుంటారు. నీళ్ళు పోసుకోవడానికి ఉపయోగపడుతుంది, కొంత పెడతారు ఆడ. అదేంటంటే ఇంత ఉంటుంది, ఇంట్లో వాళ్ళ అందరూ సరిపోయేంత నీళ్లు. మళ్ళీ ఎవడన్నా తీసుకుపోతే మళ్ళీ కొద్ది నీళ్లు పోస్తుంటారు. అది ఈ పొయ్యి మండుతాను ఉంటుంది, ఇది వస్తుంది కొంత. అంత దానికి ఉండేదండి మా అమ్మ. కొంత ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మ అంత దానికి ఉండేది. పొద్దున్నీ సాయంత్రం వరకు కూడా వచ్చేవాళ్ళు వస్తానంటారు, తినేవాళ్ళు తింటానే ఉంటారు, చెప్పేవాడు రాడు. కానీ మా ఇంట్లో సమృద్ధిగా ఉండేది. నేను అప్పుడప్పుడు అనేవాడిని, అమ్మా ఆయన తెస్తున్నాడు బాగానే ఉంది, నువ్వు పొంతలు కూలి పెడుతున్నావు రే మా బతికేంటి అని అంటే, మాకు అప్పుడు వేసేది తెలియదు కదా, వేసేది తెలియదు మాకు తెలియదు. ఏం కాదులే నాన్న, మనం ఒకరు పెట్టింది మన వెంట ఎప్పటికీ రాకుండా మానదు. ఏడో తరగతి కూడా అప్పుడు అనేవాడిని నేను, నేను చెప్తున్నాను తినేటప్పుడు కూడా, అమ్మా ఈరోజు ఏ కష్టం లేకుండా మీ అన్నం తింటున్నానే లెక్కేసేవాడిని. ఏంటిరా తల్లి పెట్టిన అన్నం తండ్రి పెట్టిన అన్నం లెక్కేసేవంటే నిజమే. నేను ఏ కష్టం లేకుండా ఈరోజు తింటున్నాను, నాకు మనసు నచ్చట్లేదు, కష్టపడి తినడం నాకు మంచిది అనేటువంటి మాట. కనుక ఈరోజు నిజమే, ఈ ప్రేమలు ఎందుకున్నాయి? ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, ఉమ్మడి సంసారాలు ఉన్నాయి. ఈరోజు ఉన్నాయా? ఆహా
ఈరోజు మనం పెళ్లి చేసుకున్నామనంటే ఆ రోజునైనా ప్రణాళికలు మొదలవుతాయి. ఒక సామెత చెప్తానండి, లోక సామెత నేను ఎక్కువ చెప్పను, అవసరం కాబట్టి చెప్తున్నాను. ఒక తల్లికి ఇద్దరు, ఒక కొడుకు ఒక కూతురు. నాలాంటిది ఒకటి వచ్చి అడిగిందంట, ఏమక్క అమ్మాయి ఎట్లుంది? ఓ అమ్మ చాలా బాగుంది అక్క, అల్లుడు చాలా మంచోడు. పొద్దున లేస్తుండగానే ఇల్లు ఉడుస్తాడు, బట్టలు ఉతుకుతాడు, అన్నం కూడా వండుతాడు. అస్సలు అమ్మాయికి పని అస్సలకి తగలేడు అక్క, చాలా మంచిగా ఉంది. అబ్బాయి వాడొట్టి అదవా, ఎప్పుడు పిల్లలతోనే పని వాడికి. వాడు ఎటువంటి వాడంట? ఎదవంట. ఆడెప్పుడు ఇల్లు కొడమును, బట్టలతుకడమును, ఎప్పుడు చూడు పిల్లం వెనకనే పని. అల్లుడేమో మంచోడేడు, కొడుకేమో. ఈ న్యాయం కదండి మన ఈ కదా. తల్లులు ఎక్కడుంటారు అక్కడ సర్వనాశనం అయిపోద్ది కుటుంబాలు. నేను చెప్తున్నా, మీరు ఏమనుకున్నా సరే, మీరు నన్ను నొచ్చుకున్నా సరే,